ఉదయం అయిపోయిందా, నిద్రొదిలించుకోవాలి మొత్తం. ఈరోజు నేను ఫుల్గా యాక్టివ్గా ఉండాలి, ఎందుకంటే ఈరోజు నా బర్త్డే. ఆహా, ఈ సింఛాన్ గడేటి. రే సింఛాన్, ఎక్కడున్నావురా? నా కోసం ఏమైనా కేక్ తెచ్చి ప్లాన్ చేసావా ఏంటి? కానీ రాత్రి 12 గంటలకు విష్ చేస్తావు అనుకున్నారా సింఛాన్? ఏంట్రా ఇది? సర్లే, ఏదో ఒకటి. ఓకే గాయస్, మన సింఛాన్ గండి బతకాలి. సింఛాన్ సింఛాన్, ఓకే సింఛాన్ గా నా బర్త్డే విష్ చేస్తాడు. ఫస్ట్ వాడి విషయం ఉంటుంది ప్రతి ఇయర్ వచ్చేసి, ఈ ఇయర్ కూడా వాడిదే. ఓకే సింఛాన్, ఎక్కడున్నావురా? రే మనిషి కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు. రే సింఛాన్, అరే యార్, ఏదో వీడేదో ప్లానింగ్ చేస్తున్నాడేమో నాకు తెలిసి. ఎక్కడున్నాడో ఒకసారి చూద్దాం. బయట కూడా కనబడట్లేదే, ఎక్కడున్నాడు? అరే మనం కిందన పర్ఫెక్ట్గా వెతకలే కదా, ఒకసారి కిందన వెతికేసొద్దాం అండి. అరే యార్ సింఛాన్, ఎక్కడున్నారా? అరే సింఛాన్, అబ్బా అరే ఇక్కడే ఉన్నావా? అంత గట్టిగా అరుస్తుంటే పలకమేంట్రా సింఛాన్? సింఛాన్ ఏంట్రా, ఏదో ఈరోజు కొత్తగా అనిపిస్తుందా నీకు ఏమన్నా? నాకేమనిపిస్తుంది, రోజు ఎలా ఉందో అలానే ఉంది. ఆ రోజు వెళ్ళటిగానే చాప్ గని బయటికి తీసుకెళ్లాను, అంతే, అంతకు మించి ఇంకేముంది? రే బాగా ఆలోచించు, బాగా ఆలోచించు, ఏదో కొత్తగా ఉందో ఆలోచించు. అరే ఆలోచించుకొని చెప్పు, మళ్ళీ వస్తాను. అరే యార్, ఈ సింఛాన్ గడు ఏంటబ్బా, నా బర్త్డే ఏమన్నా మర్చిపోయాడా ఏంటి? అరే యార్, నాకేం అర్థం కావట్లా. సరే ఒకసారి మనం మైకేల్కి ఫోన్ చేద్దాం. మైకేల్ గాడు, ట్రెవర్ గాడు ఖచ్చితంగా మర్చిపోడు, ఖచ్చితంగా వాళ్ళకి గుర్తుంటుంది నా బర్త్డే ప్రతిసారి వాళ్ళు విష్ చేస్తారు. కానీ సింఛాన్ గడు ఎలా మర్చిపోయాడు అబ్బా నా బర్త్డేని? అరే నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి మైకేల్ గడికి ఫోన్ చేసి మాట్లాడదాం. రింగ్ అవుతుంది. రే మైకేల్, ఎక్కడున్నావు? రే పనికి వచ్చాను రా, పక్కూరు పనికి వచ్చాను. అవునా, ఈరోజు బాగా గుర్తెచ్చుకో, ఏమైనా స్పెషల్ కనిపిస్తుందా నీకు? ఇక్కడ నా పనిలో నేను చచ్చిపోతుంటే నువ్వు ఫోన్ చేసి స్పెషల్ గీసులు అంటావు. అరే వీడికి కూడా గుర్తులేదబ్బా. అబ్బా వాడు పనిలో బిజీగా ఉన్నాడేమో. అబ్బా సరే ట్రెవర్కి ఫోన్ చేద్దాం. నా బర్త్డే మర్చిపోయారేంటబ్బా, ఎప్పుడు మర్చిపోయిండేవారు కాదు. సరే ఒకసారి ట్రెవర్ గారు లిఫ్ట్ చేసిన తర్వాత మాట్లాడదాం. హలో మిస్టర్ ట్రెవర్, ఫోన్ ఎత్తావా? అది కాదు కానీ ఇది ఏమైనా స్పెషల్గా అనిపిస్తుందా నీకు? ఒరే బాబు, ఫోన్ చేసి సావు కొట్టకరా, అర్జెంట్ ఫోన్ పెట్టు. నాకు పనులు ఉన్నాయి, స్పెషల్ లేదు గీసలు లేదు, నా పనులతో నేను చచ్చిపోతుంటే నువ్వు స్పెషల్ అంటావు ఇంకా? అరే వీడికి కూడా గుర్తులేదబ్బా, వీడు కూడా పనుల్లో బిజీ ఉన్నాడేమో. సింఛాన్కి గుర్తులేదు, ఇంకా సింఛాన్ గడికి గుర్తొచ్చి ఉంటుంది ఖచ్చితంగా. ఇందాక నేను ఆలోచించమన్నా కదా, ఈ పాటకి గుర్తే వచ్చి ఉంటుంది. వాడు ఒక్కడు నాకు హ్యాపీ బర్త్డే విష్ చేసినా చాలు, అంత మించి నాకు ఇంకేం అవసరం లేదు. సింఛాన్ సింఛానో, ఏంట్రా గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందా గుర్తురాలేదా చెప్పు. తను అన్న, నువ్వు ఏంటి ఉదయం లెగ్గానే ఇలా మాట్లాడుతున్నావు, ఏంటి గుర్తురాడానికి? ఏముంది అసలు చెప్పు, ఏం లేకుండా గుర్తొచ్చిందా గుర్తురాలేదా అంటావు? రే చాప్, నువ్వైనా సరే చాప్ గడు కూడా తల తిప్పేసుకున్నాడబ్బా. ఏంటి ఈరోజు నా బర్త్డే అని ఎవరికి కూడా గుర్తులేదా? అరే ఎంత బాధగా ఉంటుందబ్బా, నేను అందరి బర్త్డేస్ చేశాను. మైకేల్ గారి బర్త్డే చేశాను, సింఛాన్ గారి బర్త్డే చేశాను, చాప్ గారి బర్త్డే చేశాను, అందరి బర్త్డే ఆల్రెడీ 1 ఇయర్ బ్యాకే చేశాను. అరే ఈసారి నా బర్త్డే నేను ఒంటరిగా చేసుకోవాలేమో, ఎవరు కూడా గుర్తు లేకపోవడం ఏంటబ్బా చూడండి. అరే ఇంకా ఐరన్ మ్యాన్, హల్కు, స్పైడర్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ఫేస్ చూస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తొచ్చేస్తుంది నా బర్త్డే అని. అది ముందుగా వచ్చేసి మనం బట్టలు కొనుక్కోవడానికి అయితే వెళ్ళాలి, ఎందుకంటే ప్రతిసారి మనం ఖచ్చితంగా ఒక జత బట్టలు తీసుకుంటాం, అలానే కేక్ తీసుకుంటాం అనమాట. సో వాళ్ళకి గుర్తు లేకపోయినా సరే నేనే వాళ్ళకి చెప్పి సెలబ్రేషన్ అయినా చేసుకోవాలి. ఇంకేం చేస్తాం, నా బర్త్డే అనేసరికి ఎవరికి గుర్తుండదబ్బా, నేను ఎంతమంది బర్త్డేస్ చేశాను, అందరు బర్త్డేస్ చాలా 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 గ్రాండ్గా చేశాను, కానీ నా బర్త్డే ఎవరికి కూడా గుర్తులేదు చూడండి. చా, ఇంత బాధ ఎవరికి రాకూడదబ్బా, ఎవరికి రాకూడదు. ఏం చేస్తాం చెప్పండి. సర్లే మనం చేయాల్సింది మనం చేసుకుందాం, మనం ఒక్కడినైనా సెలబ్రేట్ చేసుకుంటా, నాకెవ్వరూ లేరు, నాకెవ్వరూ అవసరం లేదు, నాకు బర్త్డే వద్దు అసలు. చా, నాకు వీళ్ళతో బర్త్డే వద్దు, నేను ఒక్కడనే చేసుకుంటా, నేను ఒక్కడనే బట్టలు కొనుక్కొని నేను ఒక్కడనే చేసుకుంటా, నాకు ఇది ఎవరు అవసరం లేదబ్బా, వద్దు నాకు వద్దు. చా సర్లే, ఐరన్ మ్యాన్ ఉన్నాడు కదా, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది. ముందుగా బట్టలు తీసుకొని కేక్ తీసుకొని వెళ్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాను, వీళ్ళు మర్చిపోతే నాకేంటి, అవసరం లేదు. ఓకే అక్క, సురభి అక్క, అక్క కొత్త జత బట్టలు ఉంటే చూడు అక్క నాకు. ఈరోజు మర్చిపోయావా, నాకు ఒక స్పెషల్ డే మర్చిపోయావా? ఏటే స్పెషల్ డేయా, నాకు తెలీదు ఏటా స్పెషల్ డే. అదే ప్రతి సంవత్సరం నీ దగ్గర బట్టలు తీసుకుంటా, నీకు తెలుసు కదా, చెప్పు చెప్పు, బాగా ఆలోచించక్క. నాకు తెలీదు రయ్యా, నాకు తెలీదు. ఇంకేం చేస్తాం, నాకు బట్టలు తీసుకోవాలన్న మూడ్ కూడా పోయింది. అవసరం లేదు, డైరెక్ట్గా నేను కేకే కట్ చేసుకుంటా, నాకు ఎవరు లేనప్పుడు ఇంకెందుకు, నేను ఒక్కడనే వెళ్ళి కట్ చేసుకుంటా.
నాకైతే చాలా బాధగా ఉందబ్బా. సరే ముందు కేక్ అయితే తీసుకుందాం. కేక్ తీసుకొని డైరెక్ట్గా మనమైతే ఐరన్ మ్యాన్, హల్క్, స్పైడర్ మ్యాన్ని కలుద్దాం. వాళ్ళు ఖచ్చితంగా నా కోసం పార్టీ ఏర్పాటు చేసే ఉంటారు నాకు తెలుసు. అన్నా సారీ అన్న, కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాను అందుకే గుద్దేశాను. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా కేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కేక్ వచ్చేసి మన ఊర్లో మొత్తం ఒకే దగ్గర అమ్ముతారనమాట. ఒక అతను మేసాల రామయ్య అనేసి, అతను ఎక్కడే ఉంటాడు, మన ఇంట్లో ఎవరి బర్త్డే వచ్చినా అతని దగ్గరే తీసుకుంటాం. అతను ఖచ్చితంగా నా బర్త్డే గుర్తుంటుంది అనమాట. చూడండి, ఖచ్చితంగా గుర్తుంటుంది. ఆ సించాన్ గడ్ బర్త్డేకి, ఐరన్ మ్యాన్, హల్క్ అందరి బర్త్డేకి మనం ఎక్కడే తీసుకున్నాం. చాప్ గడ్ బర్త్డే కూడా ఇక్కడే తీసుకుందాం. హలో మీసాల రామయ్య గారు, ఎవరనుకుంటున్నారు? నేను ధనుడైనోని. గుర్తున్నానా? ఎప్పుడు ప్రతి ఒక్కరి బర్త్డేకి మీ దగ్గరే కేక్ తీసుకుంటా కదా. సార్, ఈరోజు ఒక స్పెషల్ డే, మీరు బాగా మర్చిపోయినట్టుగా ఉన్నారు. గుర్తు తెచ్చుకోండి, గుర్తు తెచ్చుకోండి. స్పెషల్ డే యా? ఏం స్పెషల్ డే అయ్యా? ఎవరు తెలుసు స్పెషల్ డే అని? ఏంటి స్పెషల్ డే అంటే? ఎవరిదైనా బర్త్డే ఈ రోజు? బర్త్డే బర్త్డే బాగా గుర్తించుకోండి. ఎవరిదో గుర్తించుకోండి. ఎవరిది బర్త్డే? నాకు తెలీదే, నాకు తెలీదు. ప్రతిసారి ఇతని దగ్గరే తీసుకుంటాను, ఇతనికి నా బర్త్డే గుర్తులేకపోవడమా? ప్రతిసారి ప్రతి బర్త్డేకి నాకు విష్ చేస్తాడబ్బా వచ్చిన వెంటనే, కానీ ఈసారి గుర్తులేకపోవడమా? నాకు చాలా కోపం వస్తుంది. నాకు కేక్ అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. ఈసారి నేను కొత్త బట్టలు తీసుకోను, నాకు కేక్ అవసరం లేదు. ఎవరికి నా బర్త్డే గుర్తులేకపోతే ఇంకా నేను ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? అందుకే నేను డైరెక్ట్గా వచ్చేసి ఐరన్ మ్యాన్, హల్క్, స్పైడర్ మ్యాన్ని కలడానికి వెళ్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది. కానీ ఐరన్ మ్యాన్ గాడు నా మీద ఏమన్నా కోపంగా ఉన్నాడేమో అని డౌట్ వేస్తుంది. ఎందుకంటే మొన్న వాళ్ళకి టార్చర్ చేశాను, బట్ నార్మల్ అయిపోయాడు, నాతో నార్మల్గానే మాట్లాడుతున్నాడు. కానీ ఖచ్చితంగా వాళ్ళకైతే గుర్తుంటుంది, ఎందుకంటే వాళ్ళది చాలా బాగా సెలబ్రేట్ చేశాను నేను. ఇగోండి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాం మనమైతే. ఖచ్చితంగా ఇందులో వచ్చేసి వాళ్ళైతే ఉంటారు. సో వాళ్ళనైతే వెళ్ళి అడిగేద్దాం. వాళ్ళకి తెలిసే ఉంటుంది, 100% తెలిసే ఉంటుంది. సో నా బర్త్డేకి ఆల్రెడీ వీళ్ళ ఇంట్లో ప్లాన్ కూడా చేసే ఉంటారేమో చూద్దాం. ఎందుకంటే మనం ఐరన్ మ్యాన్ బర్త్డే రీసెంట్గా సెలబ్రేట్ చేసాం అనమాట. అది కూడా ఎక్కడంటే ఇక్కడే సెలబ్రేట్ చేసాం, చాలా బాగా. నా బర్త్డే కూడా చాలా మంచి ప్లాన్ ఇస్తాను, చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తాను అని అప్పుడు అన్నాడు. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో అదిగోండి అదిగోండి ఏదో కుక్ చేస్తున్నారు. నా బర్త్డేకి కావాల్సిన వంటలేమో పైనుంచి పొగలు వస్తున్నాయి. వా వా, నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఆహా, లోపలికి వెళ్తే ఫుల్గా సర్ప్రైజ్ ఉంటుందేమో చూద్దాం ఒకసారి. రెడీగా ఉండండి, లోపలైతే సర్ప్రైజ్ మన కోసం వెయిట్ చేస్తుంది. ఎక్కడ వెయిట్ చేస్తుంది? అరే ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటారు, పైన ప్లాన్ చేశారేమో. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. హలో ఐరన్ మ్యాన్, హలో స్పైడర్ మ్యాన్, నేను రా ధనుగాండి వచ్చాను. రే గుర్తులేదా, ఈరోజు ఒక స్పెషల్ డే రా, మర్చిపోయారా మీరు? నువ్వు మర్చిపోయినట్టుగా ఉన్నావు తను. ఇదిగో ఈ రోజు మన స్పైడర్ మ్యాన్ యొక్క బర్త్డే. అవునా, స్పైడర్ మ్యాన్ బర్త్డే మొన్న మొన్న అయ్యింది కదా, మళ్ళీ ఈ రోజు ఏంటి? మొన్న జరిగింది వచ్చేసి తన తప్పు డేట్ ఆఫ్ బర్త్ అంట. ఈ రోజే కరెక్ట్ అయిన డేట్ ఆఫ్ బర్త్. వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పింది వచ్చేసి ఈ రోజే స్పైడర్ మ్యాన్ పుట్టాడు అనేసి. అందుకే ఈ రోజు తన బర్త్డే. విష్ చేయకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? విష్ చేయి. హ్యాపీ బర్త్డే స్పైడర్ మ్యాన్. థాంక్యూ. స్పైడర్ మ్యాన్ కి మొన్నే బర్త్డే అయింది, మళ్ళీ చేస్తున్నారు. అలాంటిది నాకు సంవత్సరానికి ఒక్కసారి బర్త్డే వస్తుంది, దాన్ని వీళ్ళు ఎలా మర్చిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. మొన్న అయ్యింది కదా ఆ స్పైడర్ మ్యాన్ అది తప్పు డేట్ ఆఫ్ బర్త్ అంట, ఈరోజు కరెక్ట్ అంట, ఈరోజు చేస్తున్నారంట బర్త్డే. అలాంటి నాది మర్చిపోయారు. నేను ఐరన్ మ్యాన్ బర్త్డే ఎంత బాగా సెలబ్రేట్ చేస్తానో తెలుసా మీకు? మీకేం తెలుసులేండి, మీరు ఎప్పుడైనా చూసారా ఎంత బాగా సెలబ్రేట్ చేశాను తెలుసా? సించాన్ గడికి ఇంకా బాగా సెలబ్రేట్ చేశా, హల్క్ మామకి, ఈ స్పైడర్ మ్యాన్కి మొన్న మొన్నే సెలబ్రేట్ చేశాం అందరం కలిపి. కానీ కానీ నా బర్త్డే మర్చిపోయారు చూడండి. అందరికీ ప్లాన్ చేసేది నేనే, అందరికీ సర్ప్రైజ్గా సెలబ్రేట్ చేసేది నేనే, కానీ నా బర్త్డే మర్చిపోయారు. చీ, ఇలాంటి వాళ్ళు అనుకోలేదు, వీళ్ళందరూ ఫ్రెండ్సే కాదు, వేస్ట్ ఫ్రెండ్స్. చా, చిరాకు వస్తుంది నాకు. సరే హల్క్ దగ్గరికి వెళ్దాం. నాకు తెలిసి హల్క్ మామ్కి అయితే మాత్రం ఖచ్చితంగా నా బర్త్డే తెలిసే ఉంటుంది, ఎందుకంటే తనకి చాలా బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది. ఎందుకంటే తను ఎప్పుడు యోగా చేస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, తన మైండ్ వచ్చేసి చాలా కూల్గా కంట్రోల్గా ఉంటుంది. అంటే ఖచ్చితంగా హల్క్ మామ్కి తెలిసే ఉంటుంది. ఈరోజు మొత్తం తిరగడమే సరిపోయిందబ్బా, సాయంత్రం అయిపోయిందబ్బా. సాయంత్రం అయిపోయినా సరే చా, ఏంటో నాకు ఒక్కడు కూడా విష్ చేయలేదు, ఒక్కరు కూడా నా బర్త్డే అని తెలీదు. ఎలాగైనా హల్క్ మామ్కి తెలిసే ఉంటుంది. ఇక్కడ హల్క్ మామ్ వచ్చేసి ట్రైనింగ్ ఇస్తున్నారనమాట కొంతమంది బాడీ బిల్డర్స్కి. ఓకే, ఇక్కడే ఉన్నాడు హల్క్ మామా. నేను ధనుడి, ధనుడిని వచ్చాను. అదే ధనుడేని వచ్చాను. ఒకసారి తిరుగు, నీతో మాట్లాడి చాలా రోజులైంది. నన్ను చూస్తే ఏమన్నా నీకు కొత్తగా అనిపిస్తుందా మామా? కొత్తగా ఏమనిపిస్తుంది, ఎప్పట్లానే ఉన్నావు. అదే గుండు, అదే షర్టు, అదే ప్యాంటు, అదే షూ. అరే అది కాదు, ఏమన్నా స్పెషల్ గా అనిపించట్లేదా? ఒకసారి బాగా ఆలోచించు మావా, నీకు బాగా తెలుస్తుంది, నీకు చాలా మైండ్ పవర్ ఉంది, బాగా ఆలోచించు ప్లీజ్. నాకు ఏమనిపించట్లేదు. ఏమంటున్నావు?
నాకు తెలిసి నువ్వైతే ఎందుకో బాధగా ఉన్నావనైతే మాత్రం అర్థమవుతుంది. అందుకే నేను ఒక చెప్తాను విను, బాధలో ఉండే సమయంలో ఎవరూ లేరని ఎప్పుడు బాధపడకు, ఎందుకంటే నీతో పాటు ఉన్నది ప్రకృతి. అందుకే సముద్రం దగ్గరికి వెళ్ళు, ఆ సముద్రమే నీకు జవాబు ఇస్తుంది. ఎందుకు బాధగా ఉన్నావో ఒకసారి నాకు చెప్పు. బాధ బాధ నాకు ఏం లేదు మామా, ఏం లేదు. అదే ఏంటంటే ఇది ఒక స్పెషల్ గా ఏదో చెప్దాం అనుకున్నా నీకేం గుర్తు రావట్లేదు. సరే మామా, ఇంటికి వెళ్ళి వస్తాను. సరేనా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం. ఓకేనా, సారీ మామా డిస్టర్బ్ చేసినట్లయితే. అరే హల్క్ మామకి గుర్తుంటది అనుకున్నా, తన బ్రెయిన్ పవర్ చాలా ఉందనుకున్నా, కానీ తనకు కూడా గుర్తులేదు. తన బర్త్డే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశా, కానీ ఏంట్రా నాకు ఇలా, నాకంటూ ఎవరూ లేరా, ఎవరూ లేరా. ఈ రోజు ఉదయం ధనుడేను లేవక ముందు ఏం జరిగిందో మీకు తెలుసా? చూడండి. రే చాప్, చెప్పింది బాగా గుర్తుపెట్టుకో. ధను అనేది ఈ రోజు మనం ఇగ్నోర్ చేయబోతున్నాం. ధను అన్నది ఈ రోజు బర్త్డే, అర్థమవుతుందా? ఓకే గైస్, ఈరోజు వచ్చేసి మన ధనువన బర్త్డే అనమాట. అందుకే ధనువన్నకి మనం ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఆ సర్ప్రైజ్ ఏంటో తర్వాత మాట్లాడుకుందాం. ధనువన్న వచ్చేసి ఇంకా పడుకుని ఉన్నాడు. ధనువన్న లేచేలోపు మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ధనువన్న ప్రతి బర్త్డేకి ఏం చేస్తాడో ఇప్పుడు నేను అదే చేయబోతున్నా. అంటే మనం చేయబోతుంది వచ్చేసి ధనువన్న ఎక్కడెక్కడికి వెళ్తాడో నాకు తెలుసు. ఉదయం అవ్వక ముందే ఈ పని మొత్తం చేయాలి. ధనువన్న ఈరోజు ఉదయం లేచేసరికి మనం ధనువన్నని అస్సలు పట్టించుకోవద్దు. ఈరోజు ధనువన్ని ఫుల్గా ఇగ్నోర్ చేయబోతున్నాం. ధను అన్న బర్త్డేకి ఎక్కడెక్కడికి వస్తాడో నాకు తెలుసు, ఎందుకంటే ప్రతి సంవత్సరం వస్తున్నాం కాబట్టి. అందుకే నేను అందరికీ ఒకటి చెప్తాను. ఓకే, సురభి అక్క దగ్గరికి వచ్చాం. సురభి అక్క, నేను సించాన్ని వచ్చానక్క, సించాన్ని. అరే అక్క ఎక్కడ చూస్తుంది? అక్క నేను కనబడుతున్నారా? అయ్యో ఈ అక్కకి నేను కనబడట్లేదు, మనం పక్క నుంచి మాట్లాడతాం. అక్క నేను సించాన్ని వచ్చానక్క, సించాన్ని. అరే యార్, ఈ అక్క నన్ను చూడట్లేదబ్బా. సించాను, ఏంట్రా ఇలా వచ్చావు? ధనువుకి బట్టలు కొనడానిక, తన బర్త్డే కదా. అది కాదక్క, ధను అన్న కొంతసేపట్లో నీ దగ్గరికి రాబోతున్నాడు. అప్పుడు ధను అన్న వచ్చినప్పుడు నువ్వు అస్సలు పట్టించుకోదు. ధను అన్నకి బర్త్డే మిస్ చేయకు, అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకో, ధను అన్ని ఇగ్నోర్ చేయి. సరే పట్టించుకోవద్దు అంటావు అంతే కదా, సరే సరేలే నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ అక్క. ఓకే గాయస్, మనం ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం కేక్ అంకుల్ దగ్గరికి వెళ్ళాలి. ప్రతి సంవత్సరం ధను అన్న కేక్ అంకుల్ దగ్గరికి వెళ్తారు, అక్కడే కేక్ తీసుకుంటారు. అతనికి కూడా చెప్పేయాలి. ఓకే, మనం దగ్గరికైతే వచ్చేసాం. కేక్ అంకుల్కి వచ్చేసి మనం చెప్పాలి ధను అన్న బర్త్డే, ధను అన్న బర్త్డే నువ్వు విష్ చేయకు అని చెప్పాలి. ఓకే వచ్చేసాం షాప్ దగ్గరికి. అయితే మేము ప్రతి సంవత్సరం బర్త్డేకి ఇక్కడే కేక్ తీసుకుంటాం. మన సిటీలో కేక్స్ ఎక్కడ దొరకవు, ఎక్కడ బాగుండవు, తీసుకుంటే ఇక్కడ తీసుకుంటా, లేకపోతే మానేస్తాం అంతే. ఓకే గాయస్, లోపల కేక్ అంకుల్ అయితే ఉన్నారు, మనం తొందరగా వెళ్ళి మాట్లాడదాం. అంకుల్ అంకుల్, నేను సించాన్ని, సించాన్ని. అంకుల్ బాగున్నారా? ఏంద్రా ఇలా వచ్చావో, ఏ సంగతిలో ఏంటి? ఈరోజు ధను బర్త్డే కదా, ధను రాలేదు అంకుల్. అంకుల్ ధనువన్న వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా వస్తాడేమో అనిపిస్తుంది. ధనువన్న ఒకవేళ వచ్చినట్లయితే మీరైతే ధనువన్ని ఇగ్నోర్ చేసేయండి, అస్సలు మాట్లాడదు. ధనువన్నకి బర్త్డే విష్ కూడా చేయకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ధనువన్న వచ్చినప్పుడు అస్సలు బర్త్డే అన్నట్టుగా చేయకండి, పట్టించుకోకండి అసలు. ఓకే గాయస్, మనం అయితే మనం చెప్పేసాం. మీసాల రామారావు కూడా ఇప్పుడు లేట్ చేయకుండా మనం తొందరగా వెళ్ళాలి. ధను వస్తే బర్త్డే విష్ చేయొద్దు, పట్టించుకోవద్దు అంటావు అంతేనా? ఎందుకో ఏంటో తర్వాత చెప్తా అంకుల్. మీరు అయితే మాత్రం ఇలానే పాటించండి ప్లీజ్. అస్సలు మీరైతే మాత్రం చెప్పకండి, ధనువానికి మిస్ చేయకండి. అంత మించి నాకు మీరు ఫేవర్ చేసింది లేదు. ఓకేనా, మీరు బాగా వింటారనుకుంటున్నాను. ఓకే గాయస్, మనం లేట్ చేయకుండా ఇప్పుడు ఇంకెవరికి చెప్పాలంటే మైకిల్ మామకి ఫోన్ చేద్దాం. హలో హలో మైకిల్ మామ, ఎక్కడున్నావు? మైకిల్ మామ, అవునవును ధను అన్న బర్త్డే. ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ధను అన్ని ఫుల్గా ఇగ్నోర్ చేయి, కాల్ చేసినట్లయితే తెలియనట్టుగా చెయ్యి. ఓకేనా? అవునా, సరే సర్లే సరే, నాకు చూసుకుంటా. ఏమన్నా సర్ప్రైజ్ ఇస్తాం ఏంటే? అదంతా తర్వాత చెప్తా మైకిల్ మామ, ముందు వచ్చేసి నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఓకేనా, నేను మళ్ళీ ఫోన్ చేస్తా, బాబాయ్. ఓకే గైస్, మనం ఫాస్ట్ గా వెళ్ళి ఐరన్ మ్యాన్ ఇంకా స్పైడర్ మ్యాన్ కి చెప్పాలి, లేకపోతే మాత్రం వాళ్ళు విష్ చేసేస్తారు, ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉంటారనమాట పార్టీస్ చేయడానికి. ఓకే, మనం ముందే వెళ్ళి వాళ్ళకి చెప్పేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం అయితే ఫైనల్లీ వచ్చేసాం, వీళ్ళిద్దరు ఒకే దగ్గర ఉన్నారంట. మన హల్క్ మామ వచ్చేసి హల్క్ వ్యాయామశాల దగ్గర అయితే ఉన్నాడు. ఓకే, వీళ్ళిద్దరు లోపల ఏం చేస్తారేంటో, ఉదయం అయింది ఫాస్ట్ గా వచ్చాను. వీళ్ళు లేచే ఉంటారంటారా? నాకు తెలిసి వాళ్ళు ఫాస్ట్ గా లేచే ఉంటారనుకుంటున్నాను. ధను అన్న మార్నింగ్ లేచే లోపు మనం ఇదంతా కంప్లీట్ చేయాలి, లేకపోతే మనం దొరికేస్తాం అనమాట బయటకు వెళ్ళట్టుగా తెలిస్తే. అందుకే ఇదంతా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ధను అన్న దగ్గరికి మనం ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. ఓకే, ఇక్కడ నాకు వీళ్ళు ఎవరు కనబడట్లేదు, వీళ్ళు లేచారో పడుకున్నారు. సరే లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఒకసారి. ఐరన్ మ్యాన్ ధను అన్న చాలా ఫ్రెండ్స్, కానీ ఈ మధ్య గొడవాడుకున్నారు, కానీ ఇంకా ఫ్రెండ్స్, చాలా బెస్ట్ వాళ్ళు ఇద్దరు. అందుకే ఐరన్ మ్యాన్ వచ్చేసి ఖచ్చితంగా సెలబ్రేషన్స్ కి మొత్తం రెడీ చేసుకుంటాడు. మనం ఇప్పుడే చెప్పేసినట్లయితే ఏం ప్రాబ్లం ఉండదు. ధను అన్న వచ్చేటప్పుడు ధను అన్నని ఇగ్నోర్ చేయాలని చెప్పాలి, ధను అన్నకి అసలు బర్త్డే విష్ చేయొద్దని చెప్పాలి. ధను అన్నని ఈరోజు మనం పట్టించుకోవట్లేదు, ధను అన్న బర్త్డే కాబట్టి పట్టించుకోవట్లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారో మీకు తర్వాత అర్థమవుతుంది. ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఎక్కడున్నారు మామా, ఎక్కడున్నారు?
అప్పుడే ఎక్సర్సైజ్ లో లెగ్గానే మావ రెడీగా ఉన్నావా బయటికి ప్రజలను కాపాడడానికి? సింఛాన్ ధను రాలేదా? ధను వస్తాడనుకున్నాను. ధను బర్త్డే కోసమే మొత్తం రెడీ అవుతున్నాం. నేను ఐరన్ మ్యాన్. ధను బర్త్డేకి మొత్తం పార్టీ అరేంజ్ చేయాలని. మావ అది కాదు, ధను అన్న వచ్చినప్పుడు అసలు మీరు పట్టించుకోకండి. నేను చెప్పడానికి వచ్చాను, నాకు తెలుసు మీరు ఖచ్చితంగా పార్టీ అరేంజ్ చేస్తారని. ధను అన్న వచ్చేటప్పుడు బర్త్డే విష్ చేయకండి, అసలు ఆ మనిషిని పట్టించుకోకండి, ఓకేనా? ఐరన్ మ్యాన్ ఎక్కడున్నాడు? ఐరన్ మ్యాన్ కూడా ఇదే విషయం చెప్పాలి. ఐరన్ ఐరన్ ఇనప్ మామ ఎక్కడున్నా? ఇనుమామ ఎక్కడున్నావు? ఇనపేంట్రా ఇనప? నేనేమన్నా ఇనప సామాన్లు అమ్ముకున్నలా కనబడుతున్నానో ఏంటి? నా ఉద్దేశం అది కాదు మామ, అది కాదు. కానీ ముందుగా ఈరోజు మన ధను అన్న బర్త్డే కదా, మీరందరూ బయటకు వెళ్తున్నా అని చెప్పారు కదా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? ధను అన్న ఒకవేళ వచ్చినప్పుడు ఒకవేళ ఏమైనా బర్త్డే గురించి మాట్లాడుతున్నట్లయితే మీరు టాపిక్ డైవర్ట్ చేసేయండి. ఈ రోజు స్పైడర్ మ్యాన్ బర్త్డే అని చెప్పు, సరేనా? అదేంటి, స్పైడర్ మ్యాన్ బర్త్డే ఆల్రెడీ అయిపోయింది కదరా సింఛాన్. అయిపోయింది అనుకో, కానీ ఏదో కథలు వేసే, ఏదో కథలు వేసి చెప్పేసే. ధను అన్ని అసలు పట్టించుకోవద్దు, పట్టించుకోకు చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఇంకా స్పైడర్ మ్యాన్ బాగా గుర్తుపెట్టుకుని ధను అన్న ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాడు, పట్టించుకోకండి. ఓకే గైస్, ఫైనల్లీ మనం అయితే ఐరన్ మ్యాన్ కి ఇంకా స్పైడర్ మ్యాన్ కి ఇద్దరికి చెప్పేసాం. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా మనం హల్క్ కూడా చెప్పాలి. హల్క్ మామ వామో, ఫస్టే చెప్పాల్సిందబ్బా. లాస్ట్ వెళ్తున్నా నేను. హల్క్ మామకి మనం తొందరగా వెళ్ళి చెప్పాలి, ఎందుకంటే హల్క్ మామకి మైండ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా తెలివైనడు. అందుకే మనం ఫాస్ట్ గా వెళ్ళాలి, ఫాస్ట్ గా వెళ్ళి చెప్పాలి. లేకపోతే ధను అన్నకి విష్ చేసినా విష్ చేస్తాడేమో. సరే తొందరగా వెళ్దాం, లేట్ చేద్దాం. సరే కానీ ఇంకెవరినైనా మర్చిపోయమంటారా? అవును, అరే ట్రెవర్ మామని మర్చిపోయాం, ట్రెవర్ మామకి ఫోన్ చేద్దాం. హలో ట్రెవర్ మామ. అది అవునవును, ధను అన్న బర్త్డే ఈరోజు. పార్టీ ఉంటుందిలే, కానీ ఈరోజు ధను అన్న ఒకవేళ నీకు ఫోన్ చేసినట్లయితే నువ్వు ఎక్కడున్నావు ముందు? ఓకే బయట ఉన్నావా? సరే సరే, ధను అన్న ఫోన్ చేసినట్లయితే అసలు పట్టించుకోవద్దు, బర్త్డే అయితే మాత్రం అసలు విష్ చేయకు, ఓకేనా? ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయి, కాల్ కట్ చేసేయి, ఓకేనా? సరే సరే బాయ్. ఓకే, మనం ట్రెవర్ మామకు కూడా చెప్పేసాం, హల్క్ మామ దగ్గరికి వచ్చాం. హలో హల్క్ మామ. అబ్బా నేను కనబడినబ్బా ఇతనికి ఎప్పుడు, అతను అంత హైట్ ఉంటాడు, నాకైతే కనబడ్డు. మామ హల్క్ మామ ఇక్కడ చూడు, చూసావా? కిందకి చూడు. నేను కిందకి తల వంచలేని సింఛాన్. సరే గానీ ఈరోజు ధను బర్త్డే కదా, ధను రాలేదండి. ఈరోజు మంచిగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను. సరే గానీ ఎందుకు వచ్చావు నాయన, చెప్పురా సింఛాన్. అందుకే వచ్చాను. ధను అన్న ఒకవేళ నీకు ఫోన్ చేసినా, ఒకవేళ ఇక్కడికి వచ్చినా ధను అన్ని పట్టించుకోకు, బర్త్డే అన్నట్టుగా అస్సలు చేయకు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో మామ, ధను అన్నకి ఇలా చేయకు, ధను అన్న ఇగ్నోర్ చేయి, సరేనా? ఎందుకు రాలా? పాపం ధను బర్త్డే కదా, ఎందుకు అలా చెప్తున్నావు? తప్పు కదా. నువ్వు చెప్పింది చెయ్యు, లేకపోతే అస్సలు బాగోదు. నేను చెప్పినట్టుగా చెయ్యు, సరేనా? వెళ్ళొస్తా నేను. సింఛాన్ సరే సరే, నువ్వు చెప్పింది చేస్తాలే. థ్యాంక్ యూ హల్క్ మామ. ధను అన్న వస్తే అస్సలు పట్టించుకోద్దు, సరేనా? అస్సలు పట్టించుకోద్దు. అమ్మయ్యా, అందరికీ చెప్పేసాం, మాక్సిమం మనం చెప్పాల్సిన వాళ్ళు అందరికీ చెప్పేసాం. ఇంకా ఎవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఇంకెవ్వరూ లేరులే. అరే ధను అన్న లేచే టైం అయింది, ఇప్పుడు మనం తొందరగా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలి. ఓకే, మనం అయితే ఇంటి దగ్గరికి వచ్చేసాం. ధను అన్న ఇంకా లేవకూడదని కోరుకుందాం. ఇంకా ఇప్పుడే జస్ట్ మార్నింగ్ అయింది, మనం అందుకే కొంచెం ఫాస్ట్గా బయలుదేరామన్నమాట. ఈ 1 అవర్లో అందరినీ కంప్లీట్ చేసి వచ్చేసాం. ఓకే, ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాం. ధను అన్న లేవకూడదని మనం అయితే కోరుకుందాం. ఓకే, మనం ఫాస్ట్గా వెళ్ళి చాప్ గడ్ పక్కన నిలబడిపోదాం. ఏమన్నా అంటే అక్కడి నుంచి నా యాక్టింగ్ స్టార్ట్ చేస్తా. ఓకే ఓకే, ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఇంటి దగ్గరికి ధను అన్న ఇప్పుడు ఖచ్చితంగా లేస్తాడు. ఓకే, చాప్ దగ్గరికి వచ్చేసి ధను అన్న నన్ను ఒకవేళ అడిగినట్లయితే నేను అప్పుడు యాక్ట్ చేస్తా, బర్త్డే అంటే తెలియనట్టు. 8 hours later. ఎంతో ఆశపడ్డా అబ్బా, నిన్న నైట్ నుంచే చాలా ఎగ్జైట్ అయ్యా. ఈ రోజు నా బర్త్డే చాలా మంచిగా సెలబ్రేట్ చేయబోతున్నాం అననే మంచి మంచిగా వాళ్ళను విష్ చేయబోతున్నారు అనుకున్నా, కానీ అనుకున్నది మొత్తం ఉల్టా అయ్యిందబ్బా. హల్క్ మామ చెప్పినట్టుగా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తుంది. నేను ఈ సముద్రంతోనే ఉండాలనుకుంటున్నాను, ఇక్కడే ప్రశాంతంగా ఉంది, కొంచెం చలి పడుతుంది. అరే ఇక్కడ ఎవరో ఒక ఆయన మంటేశారు. హలో సార్, ఇక్కడ మంట కావచ్చా? ఓకే బ్రో, కామ్ కామ్. కానీ ఎందుకు అనుకున్నావు, ఏటైంది? ఎందుకో లోన్లీ ఫీలింగ్ వస్తుంది బ్రో, ఏమైందో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకంటూ ఎవరో లేరనిపిస్తుంది. ఒకప్పుడు అందరూ ఉన్నారనిపించింది, కానీ ఈ రోజుతో ఎవరు లేరనిపిస్తుంది, ఎందుకో తెలియట్లేదు నాకు. అవునా, నీకంటూ ఎవరు లేరంటే ఎవరు లేరేటి? అంటే లేరు అంటే ఉన్నారు బ్రో, కానీ ఉన్నా కూడా నన్ను గుర్తించట్లేదు బ్రో, నన్ను గుర్తించట్లేదు. నాకు ఒక ఇంపార్టెంట్ డే ఈరోజు, కానీ ఆ రోజే వాళ్ళందరూ మర్చిపోయారు. నీకెవరో ఒకరు ఉన్నారు, కానీ నాకైతే మాత్రం ఒక్కరు కూడా లేరు. అమ్మ లేదు, నాన్నే చెల్లి లేదు, తమ్ముడు లేరు, నేను ఒక్కడనే అనాథని. కానీ బాధపడతానా? లేదు కదా. అందుకే అందరూ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళతో ఉండాలి. ఎవరు లేరు ఇలా వచ్చేయకూడదు బ్రో. వద్దు, వెళ్ళి ఇంటికి వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు బ్రో? వద్దు, నా మాట బాగా విను. అందరూ ఉన్నారు కాబట్టి కష్టమైన నష్టమైన వాళ్ళతోనే ఉండడానికి ప్రయత్నించు. ఏంటబ్బా, సర్లే, మనం అనాదరం అయితే కాదు కదా, పోతే పోనీయండి, బర్త్డే కదా.
వాళ్ళని వాళ్ళ లైఫ్ లాంగ్ దూరం చేసుకోలేం కదా. సరే సించన్ గడు ఒక్కడు అసలుకే ఉండలేడు, పాపం కదా. సరే బ్రో, థ్యాంక్ యూ సో మచ్, ఇక నేను వెళ్ళొస్తా. థ్యాంక్ యూ బ్రో, మీరు అనాథలు కాదులేండి, మీకు ఎప్పుడైనా అవసరం అయితే మా దగ్గర రావచ్చు, ఓకేనా? ఓకే గాయస్, ఇక మనకి బర్త్డే లేదనమాట ఈరోజు. బర్త్డే లేదు, ఏం లేదు, మనకి ఏం అవసరం లేదు. సర్లే, మనకి సించాన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, పర్వాలేదు. మన బర్త్డే వాళ్ళు సెలబ్రేట్ చేయకపోయినా వాళ్ళ బర్త్డే మనం సెలబ్రేట్ చేద్దాం. వాళ్ళు చేయలేదు కదా అని మనమైతే ఆగిపోకూడదు. వాళ్ళు ఏమన్నా పెద్ద ఘోరము నేరము చేశారా ఏంటి, పాపం మర్చిపోయారు ఎంతైనా బర్త్డేని. అంతకుమించి ఇంకేం తప్పు చేయలే కదా. సరేలే, ఈరోజు మొత్తం తిరిగి తిరిగి నేనైతే చాలా ఘోరంగా అలసిపోయానబ్బా. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఈ సించాన్ కూడా ఫోన్ చేస్తున్నాడు. సించాన్, అరే సించాన్, అవునరా, గుర్తొచ్చిందా నీకు, గుర్తొచ్చిందా, సూపర్ రా నువ్వు. అవునరు అన్నా, ఫాస్ట్ గా రా, మన స్పైడర్ మ్యాన్ మామ బర్త్డే ఈ రోజు, మర్చిపోయావేంటి, ఈ రోజు సెలబ్రేషన్స్ ఉన్నాయి. అరే స్పైడర్ మ్యాన్ మామ బర్త్డే ఈ రోజు మళ్ళీ సెలబ్రేట్ చేయబోతున్నాం, రాదరు అన్నా, ఫాస్ట్ గా, లేట్ చేయొద్దు, తొందరగా రా, చీకటి అవుతుంది. చూసారా, సర్లేండి, ఇంకా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు స్పైడర్ మ్యాన్ బర్త్డే అంట, నా బర్త్డే మర్చిపోయారంట, చూసారా ఎంత ఘోరం, చూసారా. సర్లేండి, ఇంకా అవసరం లేదు నాకు. సరే, మనం బాధగా ఉన్నామని వాళ్ళని బాధ పెట్టకూడదు కదా, మనం తొందరగా వెళ్ళి స్పైడర్ మ్యాన్ బర్త్డేకి వెళ్ళి స్పైడర్ మ్యాన్ని విష్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం. కానీ నేనైతే మాత్రం ఎవరికి చెప్పను ఈరోజు బర్త్డే అని. చెప్పావు అనుకోండి, అప్పుడు మనకి ఇంకా బాధ వస్తుంది అన్నమాట, అరే ముందు వీళ్ళు ఎవరికి గుర్తులేదు, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత విష్ చేస్తున్నారనేసి. అందుకే వాళ్ళంతా వాళ్ళే తెలుసుకొని హ్యాపీ బర్త్డే అని విష్ చేయాలి కదా. సరే, ఇంకేం అవసరం లేదు, ఇంకా అదే ఆలోచించామనుకోండి తల నొప్పి వస్తుంది. ఇక మన ఇంటికాడే ఈ స్పైడర్ మ్యాన్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారంట. నా బర్త్డే అయితే మాత్రం అందరూ మర్చిపోయారులేండి, నా మైండ్ నుంచి అదైతే పోవట్లేదు. ప్రతి ఇయర్ బాగా గుర్తుండేది, ఈ ఇయర్ అయితే మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటా, కానీ బాధల్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సర్లే, ఇక మనం తొందరగా వెళ్దాం, ఇంటి దగ్గరికైతే వచ్చేసాం. నాకంటూ ఎవరన్నా చెప్పండి నా బర్త్డే విష్ చేయడానికి, పోనీ కాకపోయినా మీరైనా విష్ చేయొచ్చు కదా నా బర్త్డేకి. హ్యాపీ బర్త్డే అని ప్లీజ్ విష్ చేయండి, ఆ కమెంట్ బాక్స్లో అయినా పెట్టండి, కొంచెమైనా హ్యాపీ అవుతా, నాకు మీరైనా ఉన్నారనుకుంటా. అదిగోండి మొత్తం ఏర్పాట్లు చేసేసారు పూర్తిగా. స్పైడర్ మ్యాన్ బర్త్డేకి అయితే మాత్రం అమ్మ 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 చాలా గట్టిగా చేశారు. సర్లేండి, నన్ను అయితే మాత్రం మర్చిపోయారు కదా. ఓకే, ఓ అక్క వచ్చేసావా, సురభి అక్క, అక్క బట్టలు తీసుకోలేదు అక్క నేను ఈ సంవత్సరం, సారీ అక్క. అక్క రండి లోపలికి వెళ్దాం, పార్టీ సెలబ్రేట్ చేసుకుందాం. స్పైడర్ మ్యాన్ ఎక్కడున్నాడు, కింద ఉన్నాడా? అవును కిందే ఉన్నాడు మొత్తం. సరే కానీ లోపలికి వెళ్ళి రెడీ అవును. నాకు రెడీ అవడానికి మూడేం లేదక్క, నేను లోపలికి వెళ్ళి వస్తా, బర్త్డే సెలబ్రేషన్ కేక్ కట్ చేసి వచ్చేస్తా అంతే. ఓ మేసాల రామయ్య గారు, మీరు ఇక్కడే ఉన్నారా, ఏంటండి మీరు కూడా వచ్చారా? ఓకే, ఈరోజు ఏం కాదు ఏం కాదు, రండి ఫాస్ట్గా వెళ్ళి స్పైడర్ మ్యాన్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. బట్టలు మార్చుకోవయ్యా, ఎంతసేపు ఫాస్ట్గా వెళ్ళి బట్టలు మార్చుకుంటురా, తొందరగా సెలబ్రేట్ చేసుకోవాలి మనం. వీళ్ళకి గుర్తు లేదు ఇంకా స్పైడర్ మ్యాన్ బర్త్డే అని నన్ను చావా కొడుతున్నారు అబ్బా. ఇప్పుడు నేను ఎందుకు బట్టలు చేంజ్ చేసుకోవాలి, నాకు ఓపికే లేదు, ఇలానే వెళ్తానబ్బా. ఎక్కడ వెళ్ళి పార్టీ, ఎందుకు కేక్ కటింగ్ ఎక్కడ చేస్తున్నారు? ఓ కిందనే మొత్తం అందరం కిందనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అదా ఫాస్ట్ కిందకి వెళ్తే నువ్వు రెడీ అయిపోయి వచ్చితే కొంచెం మంచిదే, తొందరగా మనం సెలబ్రేషన్స్ చేసేసుకుందాం. సెలబ్రేషన్సా, సరే అక్క, ఓకే మనం తొందరగా వెళ్ళి స్పైడర్ మ్యాన్ సెలబ్రేషన్స్ అయితే చేసేద్దాం గాయస్. ఇంకా నాకైతే ఎటువంటి ఓపిక కూడా లేదు, నేను అలసిపోయాను మొత్తం తిరిగి తిరిగి తిరిగి. చాలా బాగా డెకరేట్ చేశారే, అప్పాపా. ఓకే నేను ఇంటికాడ లేను, లేకపోతే నేను హెల్ప్ చేసేవాళ్ళని వీడికి. ఓకే ఏం చేద్దాం, నాకైతే బట్టలు మార్చుకోవడానికి మూడే లేదు. హల్క్ మామ ఏం చేస్తున్నాడు అక్కడ? ఓ అక్కడ కేక్ కటింగ్ అనుకుంటా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డియర్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు తను అన్న, హ్యాపీ బర్త్డే టు యు. అరే ఈ బర్త్డే పార్టీ నా కోసమా? నమ్మలేకపోతున్నాను, ఈ బర్త్డే పార్టీ నా కోసమా? అవును నీ కోసమే, స్పైడర్ మ్యాన్ బర్త్డే కాదు, మేమందరం నాటకం ఆడాం సరదాగా నీతో ఆడుకోవడానికి, ఇదంతా సించాన్ ప్లానే, నిన్ను ఇంటి నుంచి బయటకు పంపించడానికి అది ఒక ప్లాన్, అందుకే ఈ డెకరేషన్ మొత్తం చేసి ఈ విధంగా చేసాం. ఈ రోజు నీ బర్త్డే కదా, హ్యాపీగా ఉండు, హ్యాపీ బర్త్డే. నీ బర్త్డే ఎలా మర్చిపోతావు అనుకున్నావు? తను ఐరన్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్, సించాన్ ఇంత చేసావురా నా కోసం, అరే హ్యాపీగా ఉందిరా, మీరందరూ నన్ను మర్చిపోయారనుకున్నా సించాన్.
అసలు నిన్నైతే మాత్రం చాలా బాధపడ్డారా, నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నా, చాలా బాధ అయిపోయా. నేను ఫాస్ట్ గా వెళ్ళి బట్టలు చేంజ్ చేసుకో, కొత్త బట్టలు తీసుకొచ్చా, నీ రూమ్ లో ఉన్నాయి, కొత్త వేసుకుని వచ్చేసాయి. కొత్త బట్టలు? అరే సురభి అక్క నా కోసం కొత్త బట్టలు కూడా తీసుకొచ్చిందంట. ఆహా, ఈ రోజు నాకు మెమొరబుల్ డే అబ్బా, ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత హ్యాపీనెస్, అరే చెప్పలేనంత హ్యాపీనెస్ ఉందబ్బా. చివరికి మనం అయితే బట్టలు మార్చేసుకున్నాం, మన బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. గైస్ వచ్చేసాను. మేము కూడా వస్తున్నాం, మర్చిపోయావా? రే ధను వచ్చేసారా, మీ ట్రెవర్ గాని. అరే ట్రెవర్ నువ్వు బయట ఉన్నావు అని చెప్పావు. నీ బర్త్డే కోసం అన్ని క్యాన్సిల్ చేసుకోని రామా. వస్తాను వస్తాను వస్తాను. రే ధను మైకిల్ ఇక్కడ. అరే మైకిల్ నువ్వు కూడా బయట ఉన్నావు అని చెప్పావు కదరా, నా కోసం మీరందరూ వచ్చారా? నమ్మలేకపోతున్నారా? నమ్మలేకపోతున్నా, ఇది నా లైఫ్ లో బెస్ట్ గిఫ్ట్ రా. దానికి ఏముందిరా, దానికి ఏముంది చెప్పు, అంతా నువ్వు మాకు చేసిందేరా. మా బర్త్డే ఎంత బాగా సెలబ్రేట్ చేసావు, అందుకని ఇది ఘనంగా చేయాలని ఫిక్స్ అయిపోయావు. దీనికి అంతా సించన్ గడే కారణం. అవునరా, నాకు తెలుసు సించన్, నేను చాలా బాధపడ్డారా నీ గురించి, అంతా నువ్వేరా, నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ రా సించన్, థ్యాంక్ యూ సో మచ్. అక్కడేం చేస్తున్నావు, నా పక్కకు రా సించన్. ఓకే గాయస్, ఇక లేట్ చేయకండి, ఈరోజు ఫుల్ పార్టీ. ఆఫ్టర్ కేక్ కటింగ్ మామూలుగా ఉండదు, డాన్సులు, ఆటలు, పాటలు. ఈరోజు మనం తగ్గేది లేదు. అవును గైస్, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. అది కాదు గానీ చాప్ గా నువ్వు కూడా బాగా నటించావరా. ఆహా ఏమన్నా నటించావా, సరే గానీ నా పక్కకు రా, ముందుకొచ్చి నిలబడు, నువ్వు కూడా ఒకడమే మాలోని. ఓకే గైస్, లెట్స్ సెలబ్రేట్ అవర్ బర్త్డే. రే ఇంకా లేట్ ఎందుకు రా, పాటలు స్టార్ట్ చేయి, ఆటలు స్టార్ట్ చేయి. ఇంకా స్టార్ట్ అయ్యింది ఇప్పుడే, మామూలుగా ఉండదు. ఏయ్ తమ్ముడు సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతో బేస్ రావాలా?